అంటే నీకు శ్రీవల్లికి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే అదే చిన్న చిన్న వాటికి ఏమన్నా గొడవలు పట్టం, అలగటం, ఇద్దరు దూరం దూరంగా ఉండడం లాంటివి? అలాంటివి లేవక్క, మేము అన్యోన్యంగానే ఉన్నాం. మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉందా? సఖ్యత ఉంది, అంత బాగానే ఉంది. మీ ఇద్దరు కొత్తగా పెళ్ళైంది అంట, ఇలాంటి టైంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలని ఎవ్వరూ అనుకోరు. అలాంటిది శ్రీవల్లి నిర్ణయం తీసుకుందంటే మీ ఇద్దరి ఇష్టాయిష్టాలు కలవకపోవడం లాంటిది ఏమైనా ఉన్నాయా అని. మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు అవినాష్ గారు, మేము చాలా సంతోషంగానే ఉన్నాం. శ్రీవల్లి ఇష్టాలని నేను గౌరవిస్తాను, నా అభిప్రాయాలకి తను రెస్పెక్ట్ ఇస్తుంది. అసలు మీకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అంటే పొద్దున్న నువ్వు దీక్ష కంటిన్యూ చేస్తానన్నట్టుగా మాట్లాడావు కదా, అందుకనే డౌట్ వచ్చింది శ్రీవల్లి. అమ్మ గురించి దీక్ష చేయటం తప్ప అక్క? కాదు, మరింకేంటి, నేను దీక్ష చేయటం త్రిదేవికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓ అవునా, దీక్ష గురించి మీరు మాట్లాడుకుంటున్నారా? అవును, అత్తయ్య క్షేమం కోసం చేస్తానంటే నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది? దానివల్ల అత్తయ్య గారు త్వరగానే కోలుకుంటారని శ్రీవల్లి నమ్మకం. తన నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? గుడ్, మీ భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటే అంతకు మించి కావాల్సిందేముంది? సూపర్. మా సంసారం గురించి నాకన్నా ఎక్కువగా వీడు ఆలోచిస్తున్నాడు అనుమాన పక్షి. అత్తయ్య గారు, మీరు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. అలాగే నాన్న, మీరు చెప్పిన నెక్స్ట్ క్వార్టర్కి మనం సేల్స్ పెరిగి ప్రాఫిట్స్ రావడానికి ఏం చేయాలో శ్రీవల్తో మాట్లాడి ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ అరేంజ్ చేయిస్తాను. ఓకే. అమ్మా ఆర్తి, ఇంకో టాబ్లెట్ ఉండాలి కదా, అది ఇవ్వలేదేంటి? సీతమ్మకి త్రిదేవ్ మిక్స్ చేసిన టాబ్లెట్ లేకపోవడం గుర్తుపెట్టినట్టుంది. ఏంటమ్మా ఆర్తి, అన్ని టాబ్లెట్స్ ఇవ్వట్లేదా? అన్ని ఇస్తున్నాను మావయ్య గారు, కాకపోతే ఇప్పుడు అత్తయ్య గారు అడిగిన టాబ్లెట్ డాక్టర్ గారు ఆపేయమన్నారు, అందుకే అది ఇవ్వలేదు. అవునా? అవును అత్తయ్య గారు. పోన్లేమ్మా, ఒక టాబ్లెట్ తక్కువైపోయింది, తిండికన్నా ఈ మందులు మింగడం ఎక్కువైపోయింది. త్వరలోనే ఇవి కూడా మింగాల్సిన అవసరం లేకుండా పోతుందిలేండి అత్తయ్య గారు. సరే శ్రీవల్లి, పిన్ని కోలుకోగానే నువ్వు ఈ దీక్షలు వ్రతాలు పక్కన పెట్టేసి నెల తిరిగేలోపు మాకు శుభవార్త చెప్పాలి. ప్రవీణ్ గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో. హలో శ్రీవల్లి, నేను ప్రవీణ్ని మాట్లాడుతున్నాను. మీ నెంబర్ నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను సార్, చెప్పండి. నీతో ఒకసారి మాట్లాడాలమ్మా. అలాగే సార్, ఇంటికి రమ్మంటారా? లేదమ్మా, శివాలయం దగ్గరికి రా, అక్కడ కలుసుకుందాం. సరే సార్, బాయ్. ప్రవీణ్ సార్ వాళ్ళు ఫోన్ చేసి టెంపుల్ దగ్గరికి రమ్మని చెప్పి చాలాసేపు అయింది, కానీ సార్ వాళ్ళేంటి ఇంకా రాలేదు. సారీ అమ్మా, ట్రాఫిక్ వల్ల కొద్దిగా లేట్ అయింది. అయ్యో పర్వాలేదు సార్, నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. పర్వాలేదు సార్, చెప్పండి. అదేనమ్మా, మా పాపకి జరిగిన అన్యాయం గురించి నీకు తెలుసు కదా, మా పాప చావుకి కారణమైన ఆ దుర్మార్గుడు ఇక్కడే హ్యాపీగా తిరుగుతున్నాడని చెప్పాం కదా. అవును చెప్పారు. మా పాప పేరు మీద అన్నదానం చేసిన రోజు కూడా వాడు మాకు మళ్ళీ కనపడ్డాడు. చేసిన తప్పుకి వాడిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోగా
మీరు నన్ను ఏమీ చేయలేరంటూ మాతో గొడవ పెట్టుకున్నాడమ్మా. వాడి మీద మాకు ఎంత కోపం ఉన్నా ఇక్కడ మేము వాడిని ఏం చేయలేకపోతున్నాం. మా ఇంటి వెలుగుని ఆర్పేసిన ఆ నికృష్టుణ్ణి ఏం చేయలేకపోతున్నామన్న బాధ మాకెక్కువైపోతుంది. అందుకే వాడికి వెంటనే శిక్ష పడేలా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. కేశవా, మీ ఫ్రెండ్ ఇప్పుడు మనకు డబ్బులు ఇస్తాడంటావా? మాటైతే ఇచ్చాడు, నెల రోజుల్లో ఇచ్చేస్తానని చెప్పాను. గుడి దగ్గరికి వచ్చి తీసుకోమన్నాడు. ఆ దేవుడు కరుణించి మీ ఫ్రెండ్ రూపంలో 100,000 ఇస్తే చాలు, కొన్ని రోజులు హ్యాపీ. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి సార్ అది? ఆ త్రిదేవ్ గురించి ఇక్కడ మీడియాకు చెప్పి మీడియా హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాం. మీడియా హెల్పా? అవునమ్మా, వాడు డాక్టర్ కాదు, సైకో క్రిమినల్ అని ఇక్కడ ఇండియాలో అందరికీ తెలిసేలా చేసి అతని మీద ఒత్తిడి పెంచి తొందరగా అమెరికా తీసుకెళ్ళాలి. త్రిదే విషయం బ్లాస్ట్ అయితే అమ్మ తట్టుకోగలదా? అసలే తనకి హెల్త్ బాగోలేదు. ఒక మోసగాడు, హంతకుడు, నాకు భర్త అయినందుకు బాధతో కుమిలిపోతుంది. ఆ బాధలో తనకేమైనా అయితే నో, అలా జరగకూడదు. ఎలాగో మా బాధ తెలిసిందానివి నువ్వే కాబట్టి నీ ద్వారా ఆ పని చేయాలనుకుంటున్నాం. నువ్వు రిపోర్టర్వే కదా, మాకు సాయం చేస్తావని అడుగుతున్నాం. పైగా మాకు కూడా ఇక్కడ పెద్దగా ఎవరు తెలీదు. దయచేసి ఈ విషయంలో మాకు కొంచెం హెల్ప్ చేయమ్మా. ఓకే, అలాగే చేద్దాం. కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మా హెడ్తో మాట్లాడి మీ విషయం గురించి చెప్తాను. ఆయన చెప్పిందాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ కూర్చోవాలమ్మా? గోడకు వేలాడుతున్న నా కూతురు ఫోటో చూస్తుంటే నా చావు కారణమైన వాణ్ణి ఇంకా శిక్షించలేదా నాన్న అని నా కూతురు ప్రశ్నిస్తున్నట్టుగా ఉందమ్మా. మా చేతకాని తనాన్ని చూస్తుంటే మా మీద మాకే అసహ్యం వేస్తుందమ్మా. బాధపడకండి సార్, దుర్మార్గుడికి ఎలా శిక్ష పడేలా చేయాలో నేను తెలుసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏమైంది? ఏదో గుడి మర్చిపోయి వెళ్ళిపోయినట్టు చెప్తున్నావు. ఆగు. ఏమైంది? దిగు చెప్తాను. ఏంటి ఆర్తి, ఏమైంది? ఒకసారి చూడు.